హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. మట్టిలోని మాణిక్యాల్ని వెతికి మరీ పట్టుకునే అలవాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కువే. టాలెంట్ ఉన్నా వినూత్నంగా ప్రయత్నిస్తున్న వెంటనే వారి వివరాలని సేకరించి వారిని తన దగ్గరకు పిలిపించుకొని మాట్లాడడం ఆయనకు అలవాటు. తాజాగా ఓ సామాన్యుడికి సీఎం నుంచి పిలుపు వచ్చింది. ప్రగతి భవన్ కు రావాలని, తనను కలవాలని కేసీఆర్ కోరటం గమనార్హం. ఇంతకీ అతడెవరు? అతనికి ప్రగతి భవన్ నుంచి పిలుపు ఎందుకు వచ్చింది? కుమరం భీం ఆసిమాబాద్ జిల్లా కరుమూరి మండలంలోని దనోరకు అనే గ్రామంలో కేంద్ర బాలాజీ అనే యువరైతు ఉన్నాడు. ఆ ఊరి వారి లెక్కల్లో చూస్తే అతనేం పెద్ద ప్రత్యేకమైన వ్యక్తి కాదు. ఊళ్ళో వాళ్ళు గుర్తించలేని అతడిలోని టాలెంట్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించారు. ఇంతకీ ఆయనకు నచ్చిన పాయింట్ తెలంగాణలో తొలిసారి యాపిల్లు పండించటమే. హైదరాబాద్లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు సూచనలు సలహాలు పాటిస్తూ సేంద్రియ విధానంలో యాపిల్ సాగును చేస్తున్నాడు బాలాజీ. వ్యయ ప్రయాసలతో తాను పండించిన యాపిళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందివ్వాలన్నది అతడి కోరిక. తన గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్ రావాలన్న కబురు పంపటంతో అతగాడు ఆనందంలో ఉక్కిరు బిక్కిరు అవుతున్నాడు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందితే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యాపిళ్లను పండించాలన్నదే తన లక్ష్యంగా చెబుతున్నాడు. మరో వారంలో తన చేతికి పంట వస్తుందని, దాన్ని తీసుకొని సీఎం కేసీఆర్ కు కలవనున్నట్టుగా చెబుతున్నాడు. ఏమైనా మట్టిలో మాణిక్యాల్ని వెతికే టాలెంట్ సీఎంకు ఎక్కువేనని చెప్పక తప్పదు.